టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన ఆయనకు రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో సెప్టెంబర్ 18 హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకున్న శేష్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇంటికి తిరిగి వచ్చాను, విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు. కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నారు అడవిశేష్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన యంగ్ హీరో ప్రస్తుతం మేజర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమర వీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్లోనూ అడవిశేష్ నటిస్తున్నారు.